ఫ్రెండ్స్, గత 2 వారాల నుంచి కేరళలో చాలా వరదలు, వానల వల్ల తుఫాన్లు, దాని కారణంగా వరదలు చాలా వస్తున్నాయి ఫ్రెండ్స్. అక్కడ చాలామంది తినడానికి కూడా తిండి లేకుండా అయిపోయారు. కాబట్టి అక్కడ ఉన్నవారికి మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే, మనం అక్కడికి వెళ్ళి సహాయం చేయలేము. కనుక మనం ఈ వీడియోలో కొద్దిగా వాళ్ళకి ఎలా సహాయం చేయాలి, మనం ఇక్కడే ఉండి వారికి ఎలా సహాయం చేయాలి, అంటే మనకు తోచినంత కొంచెం డబ్బు వారికి ఎలా సహాయం చేయాలన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అది దానికి మనం చేయాల్సింది ఏంటంటే, ముందుగా మనం మన మొబైల్లో పేటిఎం వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు, ఆ కేరళ డొనేషన్స్ కలెక్ట్ చేయడానికి. కాబట్టి ముందుగా మనం ఆ ఫీచర్కి వెళ్ళిపోదాం. ముందుగా మీరు మీ మొబైల్లో పేటిఎం యాప్ ఓపెన్ చేయండి. పేటిఎం యాప్ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది, డొనేట్ కేరళ ఫ్లడ్స్ అని. ఇట్లా డొనేట్ కేరళ ఫ్లడ్స్ అని, అంటే ఆ ఫీచర్ ఎందుకు ఇచ్చారంటే, కేరళలో ఇప్పుడున్న పరిస్థితికి వారికి ఎవరికైనా డొనేట్ చేయాలనుకునేవారు ఈ ఫీచర్ ద్వారా వారికి డైరెక్ట్ డొనేట్ చేయవచ్చు. దాన్ని ఓపెన్ చేశాక ఇక్కడ పైన కేరళ సీఎం డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్ ఉంది కదా, ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కేరళ సీఎం డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్ అని, ఇంకోటి గావ్ కనెక్షన్ ఫౌండేషన్ అని, కైలాస్ క్షత్రియ చిల్డ్రన్, సత్యాత్రి చిల్డ్రన్స్ ఫౌండేషన్ అని. ఈ మూడిట్లో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది సెలెక్ట్ చేసినా అవి కేరళకి వెళ్తాయి. కాబట్టి నేను ముందుగా ఇది ఆల్రెడీ డిఫాల్ట్లో ఉండే కాబట్టి నేను ఇది అలాగే పెట్టేస్తున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే ఇక్కడ మీ పేరు ఏదైతే మీ పేరు ఇక్కడ రాయండి, నేను రాసేసాను. ఇక్కడ అమౌంట్ 1 రూపీ నుంచి మీకు ఇష్టం వచ్చినంత 1000, 2000, 3000 ఎంతవరకు మీరు డొనేట్ చేయాలని వాళ్ళకి అనుకుంటే అంత. మినిమం 1 రూపీ పంపించినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపించడానికి చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నా దగ్గర కూడా అంత డబ్బు లేదు, కాబట్టి నేను మినిమం 10 రూపీస్ వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్పి అది ముందే టిక్ అయి ఉంది, దాన్ని మనం అలాగే ఉంచి ప్రొసీడ్ టు పే అని చెప్పి ట్యాప్ చేయాలి. తర్వాత అది పేమెంట్లోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ డొనేషన్ సక్సెస్ఫుల్ వచ్చేసింది కదా, ఇలా డొనేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది అంటే మనం డొనేట్ చేసింది అక్కడికి వెళ్ళిపోయింది. ఇలా సక్సెస్ఫుల్ అయిందని మనం క్యాన్సిల్ చేయలేము, అందుకే ముందే మనం చూసుకొని దాన్ని డొనేట్ చేయవలసిందిగా మనం చూసుకోవాలి ముందే. ఇగో నాకు ఇక్కడ మెసేజ్ కూడా వచ్చేసింది, ఐ రిక్వెస్ట్ డొనేటింగ్ రూపీస్ పేటిఎం నుంచి, 10 రూపీస్ కట్టాయి మీ అకౌంట్ నుంచి అని. ఇలా మనం కేరళలో జరిగిన వచ్చిన వరదలకి వారికి హెల్ప్ చేయవచ్చు. ఇది అలాగే మీరు హెల్ప్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఇలా హెల్ప్ చేయమని. దానివల్ల కొద్దిగా వారికి ఏదో కొంచెం సహాయం అవుతుంది. ఇప్పుడు నేను 10 రూపీస్ వేసాను, ఇలా 100 మంది వేస్తే అదే 1000 అవుతుంది. 1000తో ఒక ఇద్దరికైనా, లేకపోతే వారికి ఒక 2 రోజులు సరిపడా తిండి సరిపోయేటట్టు అలా ఏదో కొంచెం హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది అందరికీ నచ్చుతుంది, అలాగే అందరూ ఇలా డొనేట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.